మేడ్చల్ మండలంలో నిరుపేదలు వలస కూలీలు బస్తులుండి ఆకలితో అలమటించకూడదని మేడ్చల్ మండల ఎంపీపీ పద్మ జగన్ రెడ్డి లాక్డౌన్ వల్ల ప్రజలు కష్టాలను చూసి హెచ్ఎం క్లోజ్ బీఎస్ఎఫ్ కంపెనీ వారిని సహాయం చేయాలని కోరారు. వెంటనే వారు స్పందించి 400 మందికి నిత్యావసర సరుకులు అందించేందుకు ముందుకు వచ్చారు. సొసైటీ మరియు ఎంపీపీ ఆధ్వర్యంలో గౌడవల్లి గ్రామంలో భూసత్వ మేడ్చల్ మండల్ రాయలాపూర్ గ్రామంలో నిరుపేదలకు వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌడవల్లి సర్పంచ్, రాయలాపూర్ సర్పంచ్ నర్మదా గోపాల్ రెడ్డి ఎంపీపీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మరియు గౌడవల్లి సర్పంచ్ సురేందర్ ముదిరాజ్, రాయలాపూర్ వార్డు సభ్యులు గోపాల్ రెడ్డి, రాష్ట టీఆర్ఎస్ నాయకులు జగన్ రెడ్డిలు మాట్లాడుతూ మేడ్చల్ మండలంలో నిరుపేదలు వలస కూలీలు చాలా మంది ఉన్నారు కాబట్టి వారి కష్టాలను వాళ్ళ ఆకలి బాధలను చూసి మరి ఏ ఇంట్లో కూడా బస్తులు ఉండకూడదని పద్మ జగన్ రెడ్డి గారు హెచ్ఎం క్లోజ్ బీఎస్ఎఫ్ కంపెనీ వారు ముందుకు వచ్చి వారికి ధన్యవాదాలు చెబుతున్నారు. సఫా సొసైటీ ఉద్యోగి మీర్జా హమీద్ బేగ్ మాట్లాడుతూ నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేయడం సంతోషదాయకమని ఎంపీపీ పద్మ జగన్ రెడ్డి ప్రోత్సాహం చాలా మెచ్చుకోదగిన విషయమని అన్నారు. ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని కూడా అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు. రండి ముందు రండి, కొంచెం ముందు రండి. బీఏఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళు, సఫా ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళని అడిగినందుకు వాళ్ళ ఇంటర్నెట్ స్పందించి మాకు ఇక్కడ లేని వాళ్లకు రోజు కూలీ వరకు ఫుడ్ అరేంజ్ చేయడం జరిగింది. నెలకు సరిపోయేంత బియ్యము, పప్పులు, ఉప్పులు, పిండి, కారం, సబ్బులు అలాంటివన్నీ ఉల్లిగడ్డతో సహా అందరికీ ఇవ్వడానికి జరిగింది. ఇక్కడ 400 ఫ్యామిలీస్కి ఇప్పిస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్క ఊర్లలో కూడా సర్పంచులు కానీ, ఎంపీటీసీ కానీ, ఉప సర్పంచులు, వార్డు మెంబర్స్ అందరు కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు డొనేట్ చేస్తున్నారు. అంతేకాకుండా మనకి ఇక్కడ ఈ లాక్డౌన్ ఏర్పడప్పటి నుంచి కూడా మనది మనం సేఫ్గా ఉండుంటూ పక్క వాళ్ళని కూడా సేఫ్ చేసుకోవాలనే ఉద్దేశంతో బయటకు వెళ్లకుండా పోలీస్ వాళ్ళు కూడా ఎండలో ఉండి వాళ్ళ ఫ్యామిలీని వదులుకొని చాలా బాగా అందరికీ చెప్పడం జరుగుతుంది. అయినా విలేజ్లో ఇంకా కొంతమంది వినిపించుకోవడం లేదు. అందరూ వినిపించుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తే మనకు కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. డాక్టర్స్ కానీ ఈరోజు బీఎస్ఎఫ్ సంస్థ వారు మరి ఆధ్వర్యంలో మరి మా గౌడవల్లి గ్రామానికి సాకేత్ భూస్వత్వాలో సుమారు 200 మంది వీధ రోజువారీ కూలీలకు ఈరోజు మరి వారి ఆధ్వర్యంలో పాలకవర్గం, రెడ్డి గారు, పట్టణ జగన్ రెడ్డి గారు అందరం కలిసి ఈరోజు వాళ్ళకి ఇతర వస్తువులు సుమారు నెలకు వచ్చే ఇతర వస్తువులు అందజేయడం జరిగింది. వారికి మా గ్రామం తరఫున పేరును ధన్యవాదాలు తెలియజేస్తుంటా ఉన్నాం. ఎందుకంటే నిరుపేదలు లాక్డౌన్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము కూడా నెల నుంచి వాళ్ళు ఏదో రకంగా వాళ్ళకు ఇతర సరుకు పంపించడం జరిగింది. కానీ కొందరు ఇంకా కొద్దిగా ఆకలి. హెచ్ఎం క్లోజ్ బీఎస్ఎఫ్ వారు ఇద్దరు కలిసి ఎస్ఎఫ్ వారికి ఆర్గనైజ్ చేయమని రైలాపూర్ గ్రామానికి మన ఎంపీపీ వారి ఆధ్వర్యంలో ఈ రైలాపూర్ సర్పంచ్ గారు, వార్డు మెంబరు, ఎంపీటీసీ డైరెక్టర్ గారు అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి ఆధ్వర్యంలో రైలాపూర్కు ఎంతో కొన్ని నిత్యావసర సరుకులు అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మా రాయలపూర్ గ్రామం వచ్చినందుకు ఇతర గ్రామాలు కూడా లేని వారి కరోనా దిక్కులు చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి సరైన పేదలను నిర్ణయించుకొని వాళ్ళకు ఈరోజు రాయలపూర్ గ్రామంలో మన కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి మన వలస కూలీలు ఇబ్బంది పడొద్దని, ఆకలి తీర్చాలనే విధానంతో వారు కూడా పక్షులు రాకుండా మన కేసీఆర్ సూచనల మేరకు మరి మంత్రి మల్లారెడ్డి ఆదేశాల మేరకు మా మేడ్చల్ మండలంలోని గౌడవెల్లి, రేలాపూర్ గ్రామాలకు హెచ్ఎం క్లాస్ బీఏఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళు, అదేవిధంగా సాఫా ఆర్గనైజర్ వాళ్ళు మా దగ్గర 400 మందికి వలస కూలీలు